దూరంగా ఉండు, అందరు రావాలి. బాధ్యతలు కొంతమంది రోజుకి 250 ప్యాకెట్లు అన్నదానం పంచుతున్నాము. మా వార్డు కౌన్సిలర్ అయిన నారాయణ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. గీతామంది అయ్యప్ప స్వామి భక్త బృందం గీతామందిరం కమిటీ ద్వారా చేస్తున్నాము. కాబట్టి అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కరోనా యొక్క మహమ్మారిని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ వ్యాధిని మనం పారదోలాలని, ఈ వ్యాధికి మనం అందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మన మోడీ ప్రధానమంత్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మిగతా అందరూ కూడా ఈ యొక్క కాషన్స్ ఇచ్చిండారు. అదేవిధంగా మన కావలి శాసనసభ్యులు గారు కూడా, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కూడా మనకు చాలా ఆదేశాలు ఇచ్చున్నారు. వాటన్నింటిలో భాగస్వంగా ఈరోజు కావలి పట్టణంలోని 30 వార్డులో ఈ రైల్వే రోడ్లో ఉన్నటువంటి పాత అయ్యప్ప స్వామి భక్త బృందము, అదేవిధంగా గీతామందిరం కమిటీ వాళ్ళు అందరూ కూడా సంయుక్తంగా ఈ బజార్లో ఉన్నటువంటి అందరూ కూడా సేవ దృక్పథంతో ఈ యొక్క కరోనా బాధితులకి రోజుకి 200 మందికి ఆహార పొట్లాలను వివిధ ప్రదేశాలు ఎస్టీ కాలనీల వాటిలో పంచుతూ జరుగుతూ ఉంది గత 6 రోజుల నుంచి. కాబట్టి 7 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ముందు కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాము. కానీ ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే ఈ యొక్క కరోనా పాజిటివ్ కావిలో 3 కేసులు వచ్చినని మన కమిషనర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా తగిన జాగ్రత్తలుగా ఉండి ఎవరూ బయటికి రావద్దు. ఈ యొక్క ఆహార పొట్టాలు కూడా పంచే విధానం కూడా చాలా జాగ్రత్తగా కూడుకున్నటువంటి విధంగా చేయాలి. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా ఉంచుకోవటము, మనకు అవసరమైతేనే బయటికి వచ్చి రావాలే కానీ లేకపోతే ఇంట్లో ఉండాలి. కావిలిలో 3 పాజిటివ్ కేసులు, 2 పాజిటివ్ కేసులు, 1 కావలి 1 బోగోలికి మన డివిజన్లో వచ్చాయి. ఈ కానుకనే ఇంకా ముందు కానీ కన్ఫర్మ్ అయితే మనకి మిలిటరీ వాళ్ళు దిగి ఆ యొక్క పరిపాలన ఇంకా మనం ఇంకా కొనసాగాల్సి వస్తుంది. రేపు 14 అనుకున్నది అది ఇంకా నెలాఖరికి అవతల పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. ఎందువల్లంటే మనం అందరూ తాసారం చేస్తూ ఇది మనకు వస్తుందా ఇది మనకు వస్తుందా అని అనుకుంటూ ఉన్నారు. ఇది అప్పు తీసుకునేది కాదు, అప్పు ఇచ్చేది కాదు. ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు ఎవరితో మాట్లాడినా ఏమొస్తుంది అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని వ్యాపారస్తులు కానీ అందరూ కూడా వ్యాపారాల్లో తీయకుండా ఈ అందరూ కూడా సహకరించి ఈ యొక్క కరోనా ఉద్యమ మహమ్మారిని, ఈ యొక్క వింత అయినటువంటి ఈ వ్యాధిని మనం అందరం కూడా పాలదోలాలని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ పాల్గొన్నటువంటి మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముందు కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా శక్తి మేరకు దాతల యొక్క సహృదయంతో ఇచ్చినటువంటి ఎన్నిటి కూడా కొనసాగిస్తామని తెలియజేస్తూ ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆశీస్సులతో అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అందరం కూడా సేవా దృక్పథం చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.